ఎండు గజ్జి ఉంటే స్నానం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా మన నిత్య జీవితంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం. చర్మానికి ఎంతో హాని చేసే ఇవి చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ అంటురోగాలకు దూరంగా ఉంటే ఇవి రాకుండా చూసుకోవచ్చు. అయితే వీటి బారిన పడని వారు దాదాపు అరుదుగా ఉంటారు. ఇలా ఇబ్బంది పెట్టే వాటిల్లో ఎండుగజ్జి ఒకటి. ఎండుగజ్జినే ఎగ్జీమా అంటాం. ఇది ఒక పట్టాన తగ్గే సమస్య కాదు, దురదతో చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీంతో మరో సమస్య ఏంటంటే గోకిన కొద్దీ చర్మం మరింత చికాకు గురవుతూ దెబ్బతింటూ ఉంటుంది. చర్మం మీద దురద మొదలైన చోట తేమ తగ్గుతుంది, తేలిగ్గా పొడిబారుతుంది. అందుకే ఎండుగజ్జితో ఇబ్బంది పడేవారు చర్మం పొడిబారకుండా చూసుకోవటం చాలా అవసరం. గంటల తరబడి నీళ్లల్లో స్నానం చేయకూడదు. అలాగే నీళ్లు మరీ వేడిగా ఉండకుండానూ చూసుకోవాలి. సబ్బులు, షాంపూలు అతిగా వాడకూడదు. ఎందుకంటే ఇవి చర్మం నుంచి సహజమైన నూనెను తొలగించి చర్మం పొడిబారటాన్ని మరింత తీవ్రం చేసి మరింత ఇబ్బంది పెడతాయి. ఇక స్నానం చేసిన తర్వాత తువ్వాలతో అద్దుతూ తుడుచుకోవాలి. అంతేకాని గట్టిగా రుద్దేయకూడదు. ఒంటిపై నీటి తడి ఆరకముందే మాయిశ్చరైజర్ని రాసుకోవాలి. దురద పెట్టే చోట మందమైన క్రీములు రాసుకుంటే తేమ కోల్పోకుండా చూసుకోవచ్చు. అయితే ఇలాంటి లోషన్లలో సువాసన కోసం కలిపే పదార్థాలు లేనివే ఎంచుకోవటం మంచిది. దురద తీవ్రంగా ఉంటే డాక్టర్ల సలహాతో యాంటీహిస్టమిన్ రకం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే కార్టికోస్టిరాయిడ్ ఆయింట్మెంట్స్ అవసరపడచ్చు. ఇవి చర్మం వాపు తగ్గటానికి తోడ్పడతాయి. అయితే వీటిని మాయిశ్చరైజర్లతో కలిపి వాడుకోవటం మంచిది కాదు. దురద మరింత తీవ్రమైతే రోగ నిరోధక వ్యవస్థను అణిచివేసి మందులను వేసుకోవాల్సి ఉంటుంది. ఎండుగజ్జిని నియంత్రించడం కష్టమే అయినప్పటికీ ఒకసారి ఇది అదుపులోకి వచ్చాక క్రమం తప్పకుండా స్టెరాయిడ్ మలాములను వాడుకుంటే దురద రేకెత్తకుండా చూసుకోవచ్చు. అలాగే ఎలర్జీ కారకాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. వాస్తవానికి ఇంతలా ఇబ్బంది పెట్టే ఎండుగజ్జి ఎందుకొస్తుందో ఖచ్చితంగా ఇప్పటికీ తెలీదు. జన్యుపరమైన పర్యావరణ అంశాలు ఇది రావటానికి కారణం కావచ్చు అని భావిస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా రోగ నిరోధక వ్యవస్థతో ముడిపడిన ఆస్తమా వంటి సమస్యలుంటే పిల్లలకు ఎండుగజ్జి వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే చాలామందిలో దుమ్ము, ధూళి, సబ్బులు, డిటర్జెంట్స్, చలిగాలి, పొడిగాలి వంటి ఎలర్జీ కారకాలు దురదను ప్రేరేపిస్తూ ఉంటాయి. సరిపడని ఆహార పదార్థాలు, ఒత్తిడి, హార్మోన్ల వంటివి దీనికి దోహదం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.